పైసలు సంపాదించడానికి ఎగవాడారుల్లా ఇక కొంతమంది ఏమో టెక్నాలజీని ఉపయోగించి తెలివిగల్లోళ్ళు సైబర్ నేరాలకు అలవాటైతే ఇంకొంతమంది ఏమో డైరెక్ట్ ఇంటికి పోయి తలుపులే వాళ్ళగొట్టి సొమ్మెత్తుకుపోతారు ఇక గిట్లనే గీడ కూడా కొంతమంది దొంగలు పడ్డారట ఎంత ఎత్తుకుపోయినరు ఏం ఎత్తుకుపోయినరు అరుసుకుందాం పాండ్రి ఇంగో ఇటు చూడుర్రి ఎంత ముద్దుగా నడుచుకుంటా పోతున్నారో గాయలు ఇళ్ళు తొంగి చూసుకుంటా పోతున్నారు కదా ఏహే ఈ గలీలా సూట్ అయ్యేటట్టు లేదని చిన్న గలీలకు పోయిర్రు ఆ గలీలా ఏ ఉద్దారికం చేసిరో గీ పోలీస్ అన్న చెప్తాడు ఇనుర్రి దాదాపుగా 37 తులాల బంగారు ఆభరణాలు మరియు కొంత నగదును గుర్తులేని వ్యక్తులు ఇటు తాళం పగలగొట్టి బీరువాలో ఉన్నటువంటి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లినారు అగోనట 37 తులాల బంగారం పైసలు ఎత్తుకుపోయిరట ఎవ్వల్లేంది చూసి ఇగో తలుపు గొల్ల మీద కొట్టిరు బీరువా తాళం బల కొట్టిరు బట్టలని చిందరవందర వేసిర్రు కామారెడ్డి జిల్లా హనుమాన్ కాలనీల అర్ణ యోగేష్ అనే గీ అన్న తాళం వేసి వరంగల్ పోయిండంట మళ్ళొచ్చి చూసేసరికి ఇల్లు పొత్తం పెట్టిరు పనిమంతులు కొన్నొద్దుల సంధి ఇట్లనేనంట జనాలను నిద్రపోనిత్తలేరు ఆలు నిద్రపోతలేరు ఇంకా మరెట్లా సార్లు ఊరికి పోతే దొంగల బాణ పడకుండా ఉండడం ఎట్లా అంటే అగో ఇంట్లో ఎవరు లేని చూసి దొంగలు వస్తున్నారు కాబట్టి ఉన్నట్టు నటియాలే దొంగల కళ్ళు కప్పాలన్నట్టు డోరు లాకర్ అనేది బయటకు కనపడే విధంగా కాకుండా కనపడకుండా కర్టెన్ గాని ఏదైనా అడ్డం వేయాలని అదే విధంగా గేటుకు తాళం వేసేటప్పుడు ఆ గేట్ తాళం అనేది లోపల సైడ్ వేసుకునే విధంగా చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే దొంగతనం చేసే వాళ్ళు బయట గేటుకు వేసిన తాళాన్ని చూసి లోపల ఇంట్లో ఎవరు లేరని కన్ఫర్మ్ చేసుకొని దొంగతనాలు చేస్తున్నారు ఈ మధ్య కాలంలో ఇంగో ఇటు చూడుర్రి నిర్మల్ జిల్లా కుబీర్ మండలం కాడ ఆకాష్ బంగారు షాప్ లో దొంగతనానికి పోయిర్రు అయితే ఈ దొంగలు బాగా అనుభవస్తులున్నట్టున్నారు సీసీ కెమెరాలల్లో దొరకబడుతున్నారని సీసీ కెమెరాలను ఎట్టదిప్పుతున్నాడో చూడుర్రి వామ్మో వాం తెలివి తగలయ్యా ఇక షట్టర్లు వగలగొట్టిర్రు లోపల అడుగు పెట్టిర్రు అంగో లోపల చూడుర్రి నాలుగు దిక్కులా నాలుగు సీసీ కెమెరాలుంటే అన్నింటికి గిట్లా స్ప్రేలు కొడుతున్నారు గీ తెలివి పని మీద చూపిస్తే ఎంత పనిమంతులు అవుతారో అన్నలు వెండి అట్లనే 30 గ్రాముల బంగారం దోషిర్రు ఇంకా పోలీసు వాళ్ళు వచ్చి ఏలుముద్ర లెంకులాడుతున్నారు కేసు రాసుకున్నారు బాగున్నారు పండ్రి పొద్దంతా ఎవడు పని చేశారని గిట్ల రాత్రిపూట పని చేసినా మళ్ళీ తెల్లారి దొరకాల్సిందే తిన్నదంతా కక్కాల్సిందే అన్నలు.